సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, అలాగే కేసును సిపిఐకి అప్పగించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. జులై 24 విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. కేసులో తగిన సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది. ఓటుకు నోటు వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. సుప్రీంకోర్టు వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందర్ రేష్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీల ధర్మాసనం తెలిపింది. జులై 24 సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, ఆ వివరాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. 2 వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది. 2 వారాల తర్వాత సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు వస్తున్నాయని, కేసు విచారణ పూర్తి స్థాయిలో జరగడానికి అవకాశం లేదు కాబట్టి సెలవుల అనంతరం తీసుకోవాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టును కోరారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబును కేసులో ముద్దాయిగా చేర్చాలని, అదేవిధంగా రాష్ట్రంలో కేసును టేకప్ చేసిన ఏసీబీ నుంచి దర్యాప్తును సిబిఐకి అప్పగించాలి అంటూ మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2017లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సెలవుల తర్వాత విచారణ జరపాలని ధర్మాసనాన్ని కోరారు. 2017లో జరిగిన వ్యవహారం అని, ఏళ్ల తరబడి కేసు పెండింగ్లో ఉంటుందని కోర్టుకు తెలిపారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది. అయితే ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న రోజే ఈ కేసు విచారణకు రావడం గమనార్హం. 2 ఏళ్ల నుంచి సాగుతున్న ఈ కేసును సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వేసవి సెలవుల అనంతరం తిరిగి విచారణ చేపట్టనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.